Pedapudi Mandalanni Kakinada Jillalo Kalapalani demand chestu Turpu Godavari Jilla Pedapudulo Telugu Desam Party Rashtra Abhivruddi Nalamilli Ramakrishna Reddy roadunu ucci vinutnanga nirasana vyaktam chesaru. Pedapudulo Swargiya NTR Vigraham Center nundi Pedapudi Tahsildar Karyalayam varaku roadunu ucci Pedapudi Mandalanni Kakinada Jillalo Kalapalani nirasana vyaktam chesaru. Anantaram Pedapudi Tahsildar Karyalayamlo Pedapudi Mandalanni Kakinada Jillalo Kalapalani Tahsildar dwara collector ni korutu vinati patralu andajesaru. Telugu Desam Party na target చేసుకొని మాట్లాడడం జరిగింది 20-25 మంది ఉండి మీరు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు మీ కార్యకర్తలు లేరు అన్నారు మాకు కార్యకర్తలు లేరు మాకు బలం లేదు మరి మీకు ఎందుకు అంత భయం మేము కార్యక్రమం చేస్తాం అంటే డజన్ల కొద్ది పోలీసులు మా దగ్గర పెడుతున్నారు హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు కార్యక్రమం జరగనివ్వట్లేదు అంత భయం మీకు ఎందుకు రాష్ట్రంలో ఎక్కడ ఈ పరిస్థితి లేదు రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కాదు అధికార పార్టీ కాదు లేదా ఇతర ప్రతిపక్షాలు కాదు అందరూ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు ఎక్కడా పోలీసులు అడ్డుకోవట్లేదు జిల్లాల విభజన పైన ప్రభుత్వమే నేరుగా 26వ తారీఖు వరకు మీ వినతులు చెప్పండి మీ అభ్యంతరాలు చెప్పండి అని చెప్పింది స్పష్టంగా ఆ కార్యక్రమానికి పోలీసులు ఎందుకు పంపించి మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారో అర్థం కాదు మేము కార్యకర్తల బలం లేదు మేము వెన్ను ముడిచాం తోక ముడిచాం అనే పదాలు వాడినప్పుడు అటువంటి పార్టీ గురించి మీరు ఎందుకు అంత భయపడి పోలీసుల్ని ప్రయోగిస్తున్నారు అనేది కూడా ఈ సందర్భంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇన్ని మాటలు అవసరం లేదు ఇవాళ ఈ కార్యక్రమం ఆగాలి అంటే మీరు ముఖ్యమంత్రి గారిని కలవడం ఒక్కటే మార్గం ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలి మీరు కలెక్టర్ గారికి ఇచ్చాను అంటే మీరు కలెక్టర్ గారు అనలేదు కలెక్టర్ గారు అన్నారు మేము ఇచ్చింది కలెక్టర్కి ఇచ్చాం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి ఇచ్చాం ఆ కలెక్టర్ ద్వారా ఇచ్చేది ప్రతిపక్షాలు ఇస్తాయి అధికార పక్షం వాళ్ళు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపన చేయాలి ఆ పని చేయకుండా ఈ పని చేయడం అనేది సమంజసంగా లేదు మీకు ముఖ్యంగా మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే మీకు కాకినాడలో కలిసే 13 మండలాన్ని కలిపే ఆలోచన లేదు ఊరికినే ప్రజల కంటి తుడుపు కోసం మీరు ఎన్జిఓలు చేసే కార్యక్రమాల్లో మీరు పాత్ర పోషించుకుని మీ ఉనికి కాపాడుకుంటున్నారు మీకు దమ్ము ధైర్యం ముఖ్యంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞాపన ఇచ్చి ముఖ్యమంత్రి గారికి విషయం తెలియజేసి పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలిపేటట్టు ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి ఇవాళ కొంతమంది శాసనసభ్యులు మేము రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు ఇవాళ ఆ ప్రకటన మీకు ఇవ్వడానికి భయం ఏంటి మీరు ముఖ్యమంత్రి గారిని కలవకపోతే ఇక్కడే కూర్చోండి ఇక్కడ కూర్చుని పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో కలపకపోతే నేను పదవికి రాజీనామా చేస్తానని బెదిరిస్తే ఎందుకు రాదో ఎందుకు కలవదో ఆలోచిద్దాం ముందు మీరు ఆ ప్రయత్నం చేయండి మీరు ఎందుకు ఉట్టు మాటలు చెప్పడం చిత్తశుద్ధితో పనిచేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ప్రధాన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానమైన డిమాండ్ పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగాలి లేని పక్షంలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు జిల్లాల పునర్విభజన కార్యక్రమంలో భాగంగా పెదపూడి మండలాన్ని ఏదైతే రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి ప్రభుత్వం ప్రతిపాదించిందో ఆ ప్రతిపాదనలో ఉన్న ఇబ్బందులు ఆ ప్రతిపాదన వల్ల ఈ ప్రాంత ప్రజానీకానికి జరిగే నష్టాన్ని తెలియపరుస్తూ ఎవరైతే తెలుగుదేశం పార్టీ సర్పంచ్లు ఉన్నారో పెదపూడి సేవపురం పుట్టుకొండ ఈ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు వ్యక్తిగతంగా వారు రిప్రజెంటేషన్స్ కలెక్టర్ గారికి ఇవ్వడానికి ఇవాళ ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రోడ్లను ఊడుస్తూ ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసన తెలియజేయడం జరిగింది. ఇవాళ ఏదైతే పెదపూడి మండలం రమారమి 15 కిలోమీటర్ల దూరంలో కాకినాడకు ఉంది, అదే రాజమండ్రి వెళ్ళాలంటే 65 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల అన్ని రకాలుగా ప్రజానీకం ఈ ప్రాంతంలో ఉన్న ఈ మండలంలో ఉన్న 70,000 మంది ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులు పడతారు. అందువల్ల ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుని పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే పోస్టు కార్డు ఉద్యమం ఒకటి మొదలుపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆయనకి తొందర అవసరం లేదు, మరొక 2 సంవత్సరాల్లో తప్పనిసరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, అది మీరు ముందుగానే మొదలుపెట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం లేదు, ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఈరోజు మేము ఉన్నాం. ఇవాళ మీరు అధికారపక్షం పాత్ర పోషించాలి, అధికారపక్షం పాత్ర పోషించి ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయం తీసుకెళ్ళాలి. నిన్న మీరు మాట్లాడుతూ నేను అమరావతిలో ప్రముఖులను కలుస్తాను అన్నారు. ప్రముఖుల్ని కలవడం కాదు, మీకు పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలనే విషయం పైన చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వినతి పత్రం ఇచ్చి ముఖ్యమంత్రి గారికి విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. లేదా ఇవాళ సకల శాఖ మంత్రి అన్ని విషయాలు ఆయనే చూస్తూ ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవాలి. ఎవరిని కలుస్తానో ఇదమిద్దంగా చెప్పకుండా అమరావతిలో ప్రముఖులను కలుస్తాను, అమరావతిలో ప్రముఖులను కలుస్తాను అంటే మీకు ముఖ్యమంత్రిని కలవడానికి భయమా, లేదా పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలనే విషయం పైన మీకు చిత్తశుద్ధి లేదా? ఆ విషయం తేల్చి చెప్పండి. నిన్న మీరు మొత్తం మాట్లాడుతూ అక్కడ పోస్ట్ కార్డు ఉద్యమం ఎందుకు మొదలుపెట్టారు, అసలు ఈ మండలానికి ఉన్న ఇబ్బంది ఏమిటి మాట్లాడకుండా